నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక వర్డ్ వినిపిస్తుంది మీకు, అదేంటంటే IP68 అని, 67 అని, IP69 అని. సో ఏంటి ఈ IP69 కానివ్వండి, 68 కానివ్వండి, ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఐపీ అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అని. సో మీకు ఏంటంటే IP68, 69 ఇవన్నీ ఉంటాయని చెప్పాను చూసారా. సో అప్పుడప్పుడు ఏంటంటే IPX7, X8, X9 ఇట్లా కూడా ఉంటూ ఉంటాయి. సో ఏంటి ఇవన్నీ, ఇవన్నిటి మధ్యలో తేడా ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో దానికంటే ముందు మీకు వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి, వాటర్ రెసిస్టెంట్ అంటే ఏంటి అనే తేడా తెలియాలి. సో వాటర్ ప్రూఫ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మనం తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసినప్పుడు అది పాడవద్దు. ఎంతసేపు దాంట్లో ఉంచినా, లేకపోతే దాన్ని ఎలా యూజ్ చేసినా, నీళ్ళల్లో మనం వాడినా, ఏం చేసినా పాడవద్దు. వాటర్ రెసిస్టెంట్ అంటే అలా ఉండదు. దానికి ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి అన్నట్టు, అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఏంటంటే మనం దాన్ని ఎప్పుడు వాడితే, అంటే ఎప్పుడు వాటర్లో వాడినప్పుడు పాడవో, ఎప్పుడు వాటర్లో వాడితే పాడవుతాయి అని కొన్ని ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. సో వాటిని ఫాలో అవ్వకుండా వాడాల్సి ఉంటుంది. మనకు IP68, 69 ఉంటుంది చూసారా. సో ఈ 68, 69 ఇవి రెండు లెటర్స్ అన్నట్టు. అంటే 6 అనేది ఒకదాన్ని తెలియజేస్తూ ఉంటుంది, 9 అనేది ఇంకొక దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ 6 అనేది ఉంది చూసారా, ఈ 6 అనేది సాలిడ్గా ఉంటే చూసేసారా, సాలిడ్ ప్రొటెక్షన్ నుంచి రక్షణ కల్పించడానికి అన్నట్టు, దానికి సంబంధించిన స్టాండర్డ్ అన్నట్టు. అలా కాకుండా 6 తర్వాత ఇంకొకటి 8 కానివ్వండి, 9 కానివ్వండి అని చూసారా. సో అదేంటంటే లిక్విడ్కి సంబంధించిన ప్రొటెక్షన్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు అండి మనకు ఈ 6 ఉంది చూసారా, ఫస్ట్ నెంబర్. అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు వెళ్తాయి అన్నట్టు. దాని నెంబరింగ్ ఎక్కడ నుంచి ఉంటుందంటే 0 నుంచి 6 వరకు. సో ఇది దేనికి సంబంధించిన ప్రొటెక్షన్ అని చెప్పాను నేను, సాలిడ్కి సంబంధించిన ప్రొటెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డస్ట్ అయినా కానివ్వండి, లేకపోతే మీ వేలు పెట్టినప్పుడైనా కానివ్వండి, లేకపోతే పిన్ను పెట్టినప్పుడైనా కానివ్వండి, లేకపోతే మేకు పెట్టి గీసినప్పుడైనా కానివ్వండి. సో దీనికి సంబంధించిన ప్రొటెక్షన్ ఉంటుంది చూసారా. దాని ఫస్ట్ ఉంది చూసారా అది అన్నట్టు. ఓకే, సో దీనిలో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ IPX6 అని ఉంది అనుకోండి. సో అక్కడ ఎక్స్ అంటే ఏంటంటే మీకు సాలిడ్ ప్రొటెక్షన్ లేదని అర్థం అన్నట్టు ఆ మొబైల్కి. అంటే ఇప్పుడు మీరు వేలు తగిలిచ్చినా, లేకపోతే ఏం చేసినా కూడా ఆ మొబైల్ పాడయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. అంటే డస్ట్ ప్రూఫ్ కాదని అర్థం అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే ప్రతి మొబైల్కి మనకు డస్ట్ ప్రూఫే వస్తుంది దాదాపుగా. అలా కాకుండా ఇప్పుడు మనం ఏమన్నాం, దానిలో రెండు పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడాం. అలా కాకుండా IP68 అని చూసారా, అందులో 8 దేనికోసము అంటే మనకు వాటర్ రెసిస్టెంట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు దానిలో 0 ఉందనుకోండి, మన మొబైల్కి వాటర్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు అని అర్థం. అలా కాకుండా 1 ఉందనుకోండి, అంటే మనం మొబైల్ పట్టుకున్నప్పుడు డ్రాప్స్ పడతాయి చూసారా, డ్రాప్స్ పడినప్పుడు, అంటే మనం డ్రాప్స్ పడ్డప్పుడు కూడా ఏం కాదన్నట్టు. అలా కాకుండా 2 ఉందనుకోండి, అంటే ఇప్పుడు IP62 ఉందనుకోండి. ఓకే, 6 అంటే నేను చెప్పాను కదా డస్ట్ ప్రూఫ్ అని. అలా కాకుండా 2 ఉందనుకోండి, ఆ 2 ఏంటి అంటే మనం మొబైల్ మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే మొబైల్ పట్టుకొని ఉన్నాం, పట్టుకొని ఉన్నప్పుడు మనకు వాటర్ డ్రాప్స్ ఉంటాయి చూసారా, అవి 15 డిగ్రీస్ పడ్డా కూడా, అంటే 50 డిగ్రీస్ నుంచి మన మొబైల్ మీద పడ్డా కూడా ఏం కాదన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు 63 ఉందనుకోండి, అంటే 3 ఉందనుకోండి దాని లెవెల్ అనేది, అంటే దాని స్టాండర్డ్ అనేది. అటువంటిప్పుడు ఏంటి అంటే 60 డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా ఏం కాదు. అలా కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే 4 ఉందనుకోండి, వాటర్ అనేది కొంచెం ప్రెషర్ తోటి, అంటే కొంచెం లో ప్రెషర్ తోటి కొట్టినా కూడా ఏం కాదు, దాని మీద లో ప్రెషర్ తోటి పడ్డా కూడా ఏం కాదు. ఫస్ట్ త్రీ ఏంటంటే ఓన్లీ డ్రాప్ పడ్డప్పుడు మాత్రమే ఏం కాదు. అలా కాకుండా మనకి ఏంటంటే 4 ఉందనుకోండి, 4 ఉంటే ఏంటంటే కొంచెం ప్రెషర్ తోటి కొట్టినా ఏం కాదు, 5 ఉంటే ఇంకొంచెం ప్రెషర్ తోటి కొట్టినా ఏం కాదు, 6 ఉంటే అట్లా ఒక్కొక్క స్టాండర్డ్ సెట్ చేశారన్నట్టు. అలా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా ఇప్పుడు కొన్ని కొన్ని మొబైల్స్కి ఏంటి అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకు iPhone 10 అయినా కానివ్వండి, లేకపోతే ఇటువంటి మొబైల్స్కి ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ తోటే వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు ఐపీ అంటే అది ఎంతవరకు ఉందంటే 0 నుంచి మొదలుపెట్టి 9 వరకు ఉంది. అంటే ఇప్పుడు మనకు IP69 కూడా దొరుకుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ 69 ఉన్నప్పుడు ఏంటి అంటే మన మొబైల్ అనేది ఆ వామ్ వాటర్లో పడ్డా, అంటే వాటర్ టెంపరేచర్ మారినా కూడా ఏం అవ్వదు అన్నట్టు. అంతకుముందు 68 ఉన్నప్పుడు అలా కాదు, మొబైల్ని మనం వాటర్లో వేసామనుకోండి, వాటర్లో వేసిన తర్వాత దానికి ఒక టైం ఉంటుంది, దానిలో ఒక డెప్త్ ఉంటుంది అన్నట్టు. అంటే 1 మీటర్ కంటే లోపల వెళ్ళిపోతే పాడైపోద్ది, 1 మీటర్ వరకు దాన్ని మనం ఏంటంటే మొబైల్ నీళ్ళల్లో వేయచ్చు. అంతేకాకుండా ఏంటి అంటే వాటర్కి సంబంధించిన టెంపరేచర్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి దానిలో మనకు 68. అలా కాకుండా 69లో ఏంటంటే వాటర్ టెంపరేచర్ కూడా మనకు చూడాల్సిన అవసరం లేదు. 68లో మాత్రం మనం దానిలో ఎంతసేపు ఉంచాం, తర్వాత వచ్చేసి ఎంత లోపట ఉంచాం అనేది కూడా మనకి ఏంటంటే ఇక్కడ డిపెండ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది చెప్పాను కదా. సో ఇప్పుడు వాటర్ రెసిస్టెంట్ అంటే మనం మొబైల్ని మొత్తాన్ని లోపట వరకు పడేస్తే దానికి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే, ఇప్పుడు మీకు నీళ్ళు అంటే వీళ్ళు కొన్ని ల్యాబ్లలో టెస్ట్ చేస్తారు, అన్ని నీళ్ళల మీద కాదు, మనకు ప్యూర్ వాటర్ ఉంటుంది చూసారా, ఆ ప్యూర్ వాటర్. అలా కాకుండా మీరు తీసుకెళ్ళి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళారు, బీచ్లోకి వెళ్ళారు, బీచ్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ అనేది నీళ్ళలో పడింది అనుకోండి, సో అదేంటంటే దానిలో సాల్ట్ శాతం ఎక్కువ ఉంటుంది. సో అటువంటిప్పుడు
పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు చెప్పింది ఓన్లీ ఏంటంటే ప్యూర్ వాటర్ గురించి. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదో టీ తాగుతున్నారు, టీ తాగేటప్పుడు దానిగా పడ్డది అనుకోండి, పాలు తాగేటప్పుడు దానిగా పడ్డది అనుకోండి, అది కూడా లిక్విడే. కాకపోతే వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్యూర్ వాటర్ కాబట్టి అటువంటిప్పుడు కూడా మనకి ఏంటంటే పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. దీనిలో ఏంటి అంటే మనకు ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క టెక్నాలజీ తోటి వస్తుంది. ఒక్కొక్క మొబైల్ ఏంటంటే మీకు దానికి సంబంధించి అంటే అది ఏంటంటే డెప్త్లో పడితే పాడవదు, లేకపోతే ఎంతసేపు ఉంటే పాడదు అనేది మనకి ఏంటంటే మొబైల్ కంపెనీని బట్టి టెక్నాలజీని బట్టి వేరే వేరే ఉంటుంది. దీనిలో మనకు చాలా సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఇవ్వండి, వాళ్ళు ఏమన్నారు, ఒక మీటర్ కంటే ఒక మీటర్ వరకు వేయొచ్చు అని చెప్పారు. మరి 2 మీటర్ల వరకు ఏమవుతుందని వాళ్ళు చెప్పలేదు. అలా కాకుండా 1/2 అవర్ ఉంచవచ్చు అని చెప్పారు. అలా కాకుండా మీరు 1 అవర్ ఉంచితే ఏమవుతుంది అని వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏంటి అంటే మొబైల్ ఇప్పుడు వాటర్లో పడేశారు, పడేసిన తర్వాత వాళ్ళు ఎంత అంటే ఒక 30 మినిట్స్ వరకు ఉంచవచ్చు అని చెప్పారు. సో మనం ఏం చేస్తామంటే 30 మినిట్స్ వరకు అంటే 29 మినిట్స్ వరకు ఉంచేసి దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని మళ్ళీ వేయొచ్చా అంటే ఇటువంటి దానికి ఇంకా సమాధానం లేవన్నట్టు, కరెక్ట్ క్లారిటీ లేదన్నట్టు. సో ఇంకా దీని మీద టెస్టింగ్ నడుస్తుంది. వాటర్ రెసిస్టెంట్ మొబైల్ల కోసం ఏంటంటే లిక్విడ్ పిల్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాయి చాలా మొబైల్, చాలా మటుకు మొబైల్స్. సో దీనిలో ఏంటంటే మనకు గాలి కూడా దూరని ఏంటంటే కొన్ని రూమ్లలో దీన్ని ఉంచేసి దాని మీద ఒక కోటింగ్ ఇస్తారన్నట్టు. ఓకే, సో ఈ కోటింగ్ వల్ల ఏంటంటే మన వాటర్ని దాని మీద పడ్డా కూడా దాన్ని పీల్చుకోదు. ఓకే, సో అందుకోసమే ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అది ఏ వాటర్ అనే దాని మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. మళ్ళీ దీనిలో ఓన్లీ మొబైల్సే కాకుండా మనకు వాచెస్ కూడా వస్తున్నాయి. ఇంకా చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ వస్తున్నాయి. వీళ్ళు యాక్చువల్లీ టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చారు అంటే మనం వర్షంలో మొబైల్ తడిచిపోయినా లేకపోతే నీళ్ళు పడి పడ్డప్పుడు పాడవకుండడానికి టెక్నాలజీ తీసుకొచ్చారు. అయితే మీ దగ్గర మొబైల్ ఉందనుకోండి, అది వాటర్ ప్రూఫ్ కాదనుకోండి, అంటే వాటర్ రెసిస్టెంట్ కాదనుకోండి, అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి నీళ్ళు పడ్డప్పుడు అంటే ఫ్రెండ్స్ చూడండి ఏం లేదు, మీరు మొబైల్ని ఆన్ చేయొద్దు. ఓకే, సో మీరు నీళ్ళు పడ్డ వెంటనే చాలామంది నీళ్ళు పడ్డ వెంటనే దాన్ని ఏం చేస్తారంటే మొబైల్ ఎలా ఉంది అని తొందరలో ఏం చేస్తారంటే మొబైల్ ఆన్ చేసేస్తూ ఉంటారు ఒకవేళ అది ఆఫ్ అయిపోతే. అట్లా ఎప్పుడు ఆన్ చేయొద్దు. అంతేకాకుండా ఒకవేళ మీ మొబైల్ ఆన్లోనే ఉంటే ఫస్ట్ దాన్ని ఏం చేస్తారంటే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత దాని పార్ట్స్ మీరు ఎన్ని పార్ట్స్ అయితే దాన్ని విప్పగలుగుతారో ఆ పార్ట్స్ అన్ని విప్పేయండి. ఓకే, సో విప్పేసి దాన్ని బ్లోయర్ ఉంటుంది కదా, ఆ బ్లోయర్ యూజ్ చేయొచ్చు. కాకపోతే చూడండి అది మీకు తెలుసుంటేనే ఏ పార్ట్స్ని ఏమేమి చేయాలని తెలుసుంటేనే చేయండి, లేకపోతే డైరెక్ట్ మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళొచ్చు. లేదా మీకు సర్వీస్ సెంటర్ తీసుకెళ్లే దగ్గర లేకపోతే అంటే మీరు ఎన్ని పార్ట్స్ అయితే దాన్ని తీయగలరు అన్ని పార్ట్స్ విప్పేసి మన దగ్గర బియ్యం ఉంటాయి చూసారా, ఆ బియ్యం ఉండే దాంట్లో ఈ పార్ట్స్ అనేవి తీసుకెళ్లి దాంట్లో కొద్దిసేపు 1 గంట 2 గంటలు అందులో ఉంచేయండి. సో ఈ బియ్యం ఏం చేస్తారంటే దానిలో ఉండే వాటర్ని తీసేసుకుంటుంది అన్నట్టు. ఓకే, సో ఇలా కూడా మనం వాటర్ పడ్డప్పుడు చేయొచ్చు. ఫ్రెండ్స్ తెలిసిపోయింది కదా IP68 ఏంటి, 69 ఏంటి, వాటర్ ప్రూఫ్ ఏంటి, వాటర్ రెసిస్టెంట్ ఏంటి అని. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.